నేను కృష్ణయ్య కోసం వేసిన పాదాలు ఎంతో చక్కగా ఉన్నాయి కదా, మా కృష్ణయ్య నడిచి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. హలో ఫ్రెండ్స్, అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ రోజు నేను కూడా కృష్ణాష్టమి జరుపుకుంటున్నానండి. మా ఇంట్లో ఉన్న కృష్ణుడికి నేను ఈ కృష్ణాష్టమికి ఎలా అలంకరించుకున్నాను, ఏం ప్రసాదం పెట్టాను, అలాగే పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూడండి. మీరు కూడా కృష్ణాష్టమి ఎలా జరుపుతున్నారో నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. మరి ఈ రోజు నేను కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకున్నానో ఇప్పుడు చూడండి. ఇక్కడ వచ్చేసి నేను కృష్ణాష్టమి చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఈ డెకరేషన్ కోసం ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ తయారు చేసుకుంటున్నాను. దానికోసం నేను ఫస్ట్ పేపర్ని స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను. సో మనం రెక్టాంగిల్ కానీ అలా ఉంటే పేపర్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి 3 టైమ్స్. ఇప్పుడు దీనిపైన మనం వి షేప్ కానీ యూ షేప్ కానీ హార్ట్ షేప్ ఏదైనా సరే మనకు కావాల్సిన షేప్లోకి డ్రా చేసుకొని ఆ షేప్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఫ్లవర్స్ కోసం యూ షేప్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ డ్రా చేసుకున్న మనం మార్క్ ప్రకారం కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఫ్లవర్ లాంటి షేప్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఇందులో నుంచి మనము 2 పెటల్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఒక పెటల్ని కంప్లీట్గా కట్ చేసుకుంటున్నాను, ఇంకొక పెటల్లో నుంచి కొద్దిగా ఉంచి మనం మిగతాదంతా కట్ చేసుకోవాలి. సో దట్ మనము ఇంకొక పెటల్ దాని మీద స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఫ్లవర్స్కి పెటల్స్ చక్కగా ఇట్లా ఫోల్డ్ అయి ఉంటాయి కదా, అలా ఉండేటట్టుగా నేను ఒక పెన్సిల్తో పెటల్స్ అన్నిటినీ రోల్ చేసుకుంటున్నాను. ఇలా మనము పెన్సిల్తో కానీ పెన్తో కానీ దేంతో అయినా సరే రోల్ చేసుకోవచ్చు. రోల్ చేసుకున్న తర్వాత మనము చిన్న ముక్క అనేది వదిలేసాం కదా, దానిపైన ఫెవికాల్ కానీ నేను ఇక్కడ గ్లూ గన్ యూస్ చేస్తున్నాను, ఏదైనా యూస్ చేసి నేను ఇక్కడ చూపించిన విధంగా పెటల్ని దానిపైన స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్లవర్ని మనము ఎలా చేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్కి మధ్యలో నేను వచ్చేసి ఇక్కడ యెల్లో కలర్ది ఒకటి పేపర్ అనేది తీసుకున్నానండి. సో దానికి వచ్చేసి ఇలా కట్స్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఇది రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరికి కొద్దిగా గమ్ వేసేసి అతికించేసుకుంటే అలా ఉండిపోతుంది. అది కొద్దిగా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక వైపుకి మనం గమ్ రాసుకొని ఈ ఫ్లవర్కి మధ్యలో మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా అతికించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా, సో ఆ కట్ చేసుకున్నవన్నీ కూడా ఇలా విప్పుకుంటే మనకి ఫ్లవర్ మధ్యలో చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నేను రెడ్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి మధ్యలో ఎల్లో కలర్ యూస్ చేశాను. సేమ్ ఇదే లాంటివి ఫ్లవర్స్ నేను మరికొన్ని తయారు చేశాను. ఈ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతంకి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాంతో బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఒక ఫ్రేమ్ లాగా తయారు చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ కోసం నేను మొత్తము ఒక మందిరం లాగా యూ షేప్లో నేను ఒక డిజైన్ అనేది వేసుకున్నానండి. సో ఆ డిజైన్ బట్టి నేను కట్ చేసుకుంటున్నాను. ఇది ఏ షేప్ అయినా వేసుకోవచ్చు, మీరు వి షేప్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే యూ షేప్తో డిజైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ నిలబడడానికి నేను కింద ఇంకొకటి తీసుకొని ఆ 2 ఎడ్జెస్ దానికి స్టిక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ని నేను స్టిక్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర ఎల్లో ఫ్లవర్స్ 3 ఉన్నాయి. సో ముందు ఆ 3 ఫ్లవర్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఎల్లో ఫ్లవర్స్ మధ్యలో నేను మళ్ళీ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ బ్యాక్ సైడ్ ముందు మనము ప్రిపేర్ చేసుకున్నప్పుడు షార్ప్గా ఉంటాయి, దానికి నేను ఒక చిన్న పేపర్ని అతికించాను. సో దట్ అవి మనం అతికించుకునేటప్పుడు ఇక్కడ చాలా ఈజీగా ఉంటాయి. అలాగే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను, సేమ్ నేను ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లోనే, కాకపోతే ఈసారి వి షేప్ అనేది డ్రా చేసుకున్నాను. సో ఇలా నా ఫ్రేమ్ అనేది రెడీ అయిపోయింది.
సో ఈ బ్యాక్గ్రౌండ్లో నేను నా దగ్గర ఉన్న పూసలతో ఇలా తయారు చేసుకున్నాను. కొన్ని పూసలు ఉన్నాయి, అలాగే కొన్ని వుడెన్ బీడ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా థ్రెడ్కి ఎక్కించేసి ఇలా తయారు చేసుకున్నాను. సో వీటిని కూడా మన ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మనం గ్లూ గన్ యూజ్ చేసుకుని ఆ థ్రెడ్ని ఫ్రేమ్కి అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దేవుని పెట్టుకోవడానికి నేను ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను. ముందు కింద వచ్చేసి ఒక బాక్స్ లాంటిది పెట్టుకున్నానండి, దానిపైన నేను క్లాత్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఏదైనా సరే మీ దగ్గర ఉన్న క్లాత్ పెట్టుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. నా దగ్గర ఈ క్లాత్ ఒకటే ఉంది, మంచిది. సో ఇది పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాల్కి బ్యాక్గ్రౌండ్, నేను నా దగ్గర పింక్ కలర్ క్లాత్ ఉంటే అది నేను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న బాక్స్ పైన మనం ప్రిపేర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే ఒక ప్లేట్ కూడా పెట్టుకున్నాను. నేను ఇందులో కృష్ణుడిని పెడతాను. సో ఆ ప్లేట్ చుట్టూ నేను ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను. మనకి ఏంటంటే చుట్టూ మనకి పచ్చని పొలం లాగా ఉండేటట్టుగా నేను ఆ థీమ్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాను. పచ్చని పొలంలో ఒక మందిరం లాగా ఉండి అందులో కృష్ణుడు ఉన్నట్టుగా నేను ఈ థీమ్ అనేది డిజైన్ చేస్తున్నానండి. సో అందుకని చుట్టూ వచ్చేసి గ్రాస్ అనేది నేను అరేంజ్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం గ్రాస్ అరేంజ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఉలెన్తో చేసినవి పాంపామ్స్ ఉంటాయి కదా సాఫ్ట్వి, అవి అరేంజ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఎక్కువ ఉంటే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు, నేను కొద్దిగా ఉన్నాయి అవి పెట్టాను. తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న పర్ల్స్ ఉంటాయి కదా పూసలు, నేను బ్యాక్గ్రౌండ్కి కొద్దిగా వేసాను కదా, సేమ్ అవే పూసలు ఇంకా ఉన్నాయి. సో అవి నేను ఇట్లా గ్రాస్ పైన వేసేస్తూ ఉన్నాను. నేను ఒక ప్యాటర్న్ లాగా కాకుండా జస్ట్ నాకు ఎక్కడైతే వేయాలి అనిపిస్తే అక్కడంతా వేసానండి. తర్వాత వచ్చేసి నా దగ్గర వుడెన్ బీడ్స్ కూడా ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్లో వేసినవి, సో అవి కూడా నేను కొన్ని ఇక్కడ వేస్తున్నాను. సో అవి కూడా వేయడం వల్ల చాలా మంచి కలర్ అనేది వచ్చింది, సో గ్రాస్ లా లేకుండా. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి పాదాలు వేస్తున్నాను. సో నా దగ్గర ముగ్గుంది, ముగ్గుతో వేసుకుంటున్నాను. చిన్న చిన్న పాదాలు నేను ఎలా వేస్తున్నానో చూపిస్తున్నాను, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను కృష్ణుడి పాదాలు అనేవి వేసుకుంటున్నానండి. ముందు ఓన్లీ ముగ్గుతో వేసాను, తర్వాత దీనిలో కలర్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని నా దగ్గర ఉన్న కలర్స్ కూడా చూసి నేను వేద్దామనుకున్నాను. సో రెండు రెండు పాదాల్లో ఒక్కొక్క కలర్ వేసేటట్టుగా నేను అనుకున్నాను. సో అందుకని ఫిల్ చేస్తున్నాను. మరి మా కృష్ణుడి పాదాలు ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ పాదాల దగ్గర నేను కొన్ని పూలు అనేవి వేసుకుంటున్నాను. గులాబీ రెక్కలు ఉన్నాయి, సో అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను దేవుడి కోసం అరేంజ్ చేసిన ప్లేట్లో కూడా ఇలా ఫ్లవర్స్ అనేవి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో దీనిపైన మనం దేవుణ్ణి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా నేను కృష్ణుడి కోసం మందిరము, అలాగే కృష్ణుడి పాదాలు అన్నీ నేను అరేంజ్ చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించింది ఈ థీమ్ అనేది? నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. ముందుగా అయితే నేను కృష్ణుడికి ప్రసాదం చేస్తున్నానండి, అటుకుల పాయసం చేస్తున్నాను. కృష్ణుడికి అటుకులు చాలా ఇష్టం కదా, సో అందుకని ఈరోజు అటుకుల పాయసం చేస్తున్నాను. ఇప్పుడైతే అటుకుల పాయసం ఎలా చేస్తానో చూపిస్తాను, ఆ తర్వాత పూజకి అన్ని రెడీగా ఉన్నాయి, సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడైతే అటుకుల పాయసం చేద్దాం రండి. అటుకుల పాయసం చేయడానికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అది కాగిన తర్వాత మన దగ్గర ఉన్న జీడిపప్పును కూడా వేసి సగం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనం కిస్మిస్ వేసుకోవచ్చు. కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి జీడిపప్పు వేగాక మనం వేసుకుంటే సరిపోతుంది, ఆ వేడికి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకే మనం అటుకులు ఉంటాయి కదా, నేను ఒక కప్పు అటుకుల్ని అదే నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఈ ఫ్రై చేసుకున్న అటుకులను కూడా సెపరేట్ గా తీసి బౌల్ లో పెట్టుకోవాలి. అదే pan లోకి 3 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళు వేసుకొని బాగా బాయిల్ చేయాలి. పొంగు బాగా వచ్చిన తర్వాత మనం అప్పుడు అటుకులు వేసుకోవాలండి. పాలు బాగా కాగాయి కదా, ఇందులోకి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అటుకులు చాలా తొందరగా ఉడికిపోతాయి, సో అవి బాగా ఉడికే వరకు చూసుకున్నాము. ఇలా అటుకులన్నీ కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంతగా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసి జస్ట్ 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అటుకల పాయసం అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఈరోజు కృష్ణుడికి నేను వెన్న తయారు చేశాను. సో కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఈరోజు కృష్ణుడి కోసం వెన్న పెడుతున్నాను. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో ఉన్న చిన్న కృష్ణుడికి నేను పంచామృతాలతో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు ఈ అభిషేకంలో పాల్గొనండి. కృష్ణయ్యకి ముందుగా నేను పంచదారతో అభిషేకం చేశానండి. తర్వాత పెరుగుతో కూడా అభిషేకం చేశాను. నెక్స్ట్ వచ్చేసి తేనెతో కూడా అభిషేకం చేశాను. తర్వాత నెయ్యి కూడా వేశాను. కృష్ణయ్యకి ఇవన్నీ కూడా ఎంతో ఇష్టమైన వస్తువులు. తర్వాత పాలతో కూడా అభిషేకం చేశాను. చివరగా కొద్దిగా నీళ్లు పోసి అభిషేకం అనేది కంప్లీట్ చేశానండి. ఇప్పుడు ఇందులో నుంచి కృష్ణాయని తీసి మళ్ళీ నీళ్ళతో కడుక్కొని పెట్టుకోవాలి. అభిషేకం అయిన తర్వాత మళ్ళీ కృష్ణుడిని మనం నీళ్ళతో ఇలా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం తర్వాత కృష్ణుని చక్కగా తుడిచేసి నేను కృష్ణుడి కోసం తయారు చేసిన ఆ ప్లేట్లో నేను కృష్ణుని కూర్చోబెట్టాను. ఇప్పుడు కృష్ణుడికి పసుపు కుంకుమ పెట్టి పూజించుకుంటున్నాను. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత కృష్ణాయ ఎంత చక్కగా కనబడుతున్నారు. తర్వాత కృష్ణుడి కోసం నేను దీపారాధన కోసం అంతా తయారు చేసుకున్నాను. దీపారాధన కుందులకు కూడా నేను కొద్దిగా పసుపు కుంకుమ రాసుకుంటున్నాను. ఇప్పుడు కృష్ణయ్య దగ్గర కొద్దిగా పూలతో అభిషేకం చేసుకుంటున్నాను. అలాగే కృష్ణయ్యకి ఇష్టమైన వెన్నను కూడా ప్రసాదంగా పెట్టాను. అలాగే మనం తయారు చేసిన అటుకుల పాయసం కూడా కృష్ణయ్యకి పెట్టాను. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. కృష్ణయ్యకి దీపారాధన ఇలా 5 ఒత్తులతో చేసుకోవాలి, అందుకని ఈరోజు 5 ఒత్తులు వేశాను. ఈ దీపాల మధ్య కృష్ణయ్య ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా, నాకైతే చాలా నచ్చారు. చివరగా కృష్ణయ్యకి కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కృష్ణయ్యకి 2 వైపులా ఈ కొబ్బరికాయని నేను పెట్టుకుంటున్నాను. కొబ్బరికాయకు కూడా కొద్దిగా కుంకుమ అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత ప్రసాదం అంతా కూడా దేవుడికి అర్పించుకుంటున్నాను. ఇలా మనం పెట్టిన ప్రసాదాలన్నింటిపైన కొద్దిగా నీళ్లు చల్లి దేవుడికి సమర్పించుకోవాలి. తర్వాత సామాన్ కడ్డీలను కూడా వెలిగించి దేవుడికి సమర్పించుకుంటున్నాను. తర్వాత హారతి కూడా ఇస్తూ కృష్ణయ్యకి ఈరోజు కృష్ణాష్టమి నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇలా ఈరోజు ఎంతో చక్కగా కృష్ణాష్టమి అనేది మా ఇంట్లో జరుపుకున్నామండి. తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి కృష్ణయ్యకి కొద్దిగా వెన్నపూస తినిపించాము. కృష్ణయ్య కూడా చాలా సంతోషంగా తినేశారు. ఈ రోజు మా ఇంటి కృష్ణాష్టమి పండుగ చూసారు కదండి. మా చిన్న కృష్ణయ్యకి నేను చేసిన ప్రసాదము, అలాగే నేను కృష్ణయ్యని అలంకరించిన విధానము మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసి చెప్పండి.
ఈ కృష్ణాష్టమి రోజు మనం సరదాగా చిన్నపిల్లలకి రాధా ఇంకా కృష్ణుడి వేషాలు వేసి ఎంతో అందంగా అలంకరించుకుంటాం కదా, వాళ్ళు కూడా చక్కగా కృష్ణుడిలాగా రాధలాగా ఎంతో అందంగా ఉంటారు. మీ అందరు కూడా ఇంట్లో కృష్ణాష్టమి చాలా సంతోషంగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడడం కోసం రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీరు నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండొచ్చు. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బై బై. చూసారు కదా ఈరోజు నేను మా ఇంట్లో చేసిన కృష్ణాష్టమి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. నేను కృష్ణయ్య కోసం వేసిన పాదాలు ఎంతో చక్కగా ఉన్నాయి కదా, మా కృష్ణయ్య నడిచి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్